అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి టూ డేస్ గా నేనైతే వ్లాగ్ షూటింగ్ ఏం పెట్టుకోలేదు పిల్లలకి ఏమో స్కూల్ సెలవు ఏమో ఇంట్లోనే ఉంటున్నారు వర్షాలు సో ఇంకా వ్లాగ్స్ అయితే ఏమీ షూటింగ్ అయితే చేయలేదండి బట్ ఇంకా గ్యాప్ ఇవ్వడం ఎందుకులే అనేసి మీ అందరికీ యూజ్ అయ్యే ఒక కంటెంట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి అది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా ఈరోజు పెట్టే వీడియో అదేంటంటే చాలా మంది అడుగుతున్నారు అక్క మేము కూడా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసాము అక్క మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము ఏమన్నా టిప్స్ చెప్పండి అక్క అనేసి రోజుకి నాకు చాలా కామెంట్స్ అయితే వస్తాయండి చెప్తాను చెప్తాను అంటున్నాను ఇంకా లేట్ చేస్తే మీకు కూడా బాధ వస్తుంది కదా కోపం కూడా వచ్చేస్తుంది నా మీద సో నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి టిప్స్ అంటూ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది మీతో షేర్ చేసుకుంటాను అసలు యూట్యూబ్లో సక్సెస్ అవడానికి టిప్స్ గిప్స్ ఇవేమి నాకు తెలియదండి నాకు తెలిసిందంతా హార్డ్ వర్క్ దేవుడి పైన నమ్మకం పెట్టుకోవడము అంతే ఇంతవరకు తప్పించి ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవడం కోసం టిప్స్ అవన్నీ నాకైతే తెలీదు బట్ నేను యూట్యూబ్లో సక్సెస్ అవడానికి నాకు త్రీ ఇయర్స్ టైం పట్టేసింది కదా సో ఈ త్రీ ఇయర్స్ టైంలో నేను చాలా జర్నీ చూశాను యూట్యూబ్లోని జీరో సబ్స్క్రైబర్స్ నుంచి నేను టూ ల్యాక్స్ని క్రాస్ చేశాను అంటే అదంతా నా హార్డ్ వర్క్ అయ్యింది అయితే ఈ త్రూఅవుట్ జర్నీలో నేను కొన్ని విషయాలను అయితే నేర్చుకున్నానండి మేబీ అవే టిప్స్ ఏమో నేను నాకు తెలిసిన ఈ జర్నీలో నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేస్తాను ఇప్పుడు కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారో అలాగే ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి అయితే ఓ స్కిప్ చేయకుండా వినండి ఇది మీకు ఒకటి రెండు నిమిషాలు అయితే నేను కంప్లీట్ చేయలేను అనమాట సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి ఓపిక్ అన్నది చాలా అవసరము ఓపిక్ లేకుండా నేను వీడియోస్ ఇన్ని పెడుతున్నాను అవ్వట్లేదు ఇంకా మానేద్దాము అనేసి వదలొద్దు ఖచ్చితంగా ఓపిక్ అవసరము అలాగే ఎవరైతే క్రియేటర్ ఉంటారో అంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీకు మీరుగా సెల్ఫ్ మోటివేట్ చేసుకునేలాగా ఉండాలి యూట్యూబ్లో మనము చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి ఒక్కొక్కసారి మనము ఎన్ని వీడియోలు పెట్టినా వ్యూస్ ఏమీ రావు ఒక్కోసారి ఏంటంటే మనకి వ్యూస్ వస్తూ వస్తూ ఉంటాయి సడన్గా వ్యూస్ డౌన్ అయిపోతూ ఉంటాయి సబ్స్క్రైబర్స్ ఎన్ని రోజులైనా ఒక్కళ్ళు కూడా పెరగరు ఒక్కోసారి బాగా పెరిగి పెరిగి సడన్గా తగ్గిపోతూ ఉంటారు అన్సబ్స్క్రైబ్ చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ మనకి ఏంటంటే క్రియేటర్గా మనకి అది చాలా లో ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది డిప్రెషన్ వచ్చేస్తుంది అది ఒక క్రియేటర్కి మాత్రమే అర్థమవుతుంది ఏంటంటే బాబు ఇంత చిన్నదానికి కూడా పట్టించుకోవాలా ఇంత బాధపడిపోవాలా అని అనిపిస్తుంది బట్ మనము బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తూ ఒక వీడియోని పెడుతూ ఉంటాము దానికి వ్యూస్ రాకపోయినా లేదా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా లేదా మనకి సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా సరిగిపోతున్నా మనకి చాలా డిప్రెస్గా ఉంటుంది సో ఆ టైంలో మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి చాలా చిన్న ప్రాబ్లంలా కనిపిస్తుంది సో మనకి మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకునేలాగా ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి టిప్స్ అని అడుగుతున్నారు కదా అవి టిప్స్ ఏమో నాకు తెలియదు ఈ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను బాగా తెలుసుకున్నది ప్రజెంట్ నేను ఫాలో అవుతున్నది అయితే మీతో షేర్ చేసుకుంటానండి మనం మనము మెయిన్ గా గుర్తుంచుకోవాల్సినవి మూడు నాలుగు విషయాలు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ లేదా కాన్స్టెంట్ గా వీడియోస్ పెట్టడం అనమాట చాలా మంది యూట్యూబ్ ఛానల్ ని చాలా హోప్స్తో ఓపెన్ చేసేస్తూ ఉంటారు వీడియో అన్నది పెడుతూ ఉంటారు ఒక రోజు రెండు రోజులు ఒక నెల బాగానే పెడుతూ ఉంటారు అరే నేను ఇన్ని వీడియోలు నా వీడియోస్ ఇంకా వైరల్ కావట్లేదు వైరల్ కావట్లేదు అనేసి విసుక్కుంటూ ఉంటారు లేదా వీడియోస్ని పెట్టడం మానేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఈ రోజు వీడియో పెడతారు మళ్ళీ ఎప్పుడో పది రోజులకు ఒక వీడియో పెడతారు మళ్ళీ ఒక నెలకొక ఒక వీడియో పెడతారు కదా సో ఇలా పెట్టామనుకోండి మన వీడియోస్ కాలమైన వైరల్ అవ్వవన్నమాట మీకు అదృష్టం ఉంటే అవ్వచ్చేమో కానీ నార్మల్గా అయితే అవ్వండి సో యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పెట్టండి వీడియోస్ మీరు పెడితే ఖచ్చితంగా మనకి ఒక్క వీడియో వైరల్ అవుతుంది చాలా మంది నేను పది వీడియోలు పెట్టాను ఇంకా వైరల్ అవ్వలేదు ఇరవై వీడియోలు పెట్టాను ఇంకా వైరల్ అవ్వలేదు అనుకుంటుంటారు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీగా వీడియోలు పెడుతూనే ఉన్నాను నేను మూడు వందల వీడియోలు పైనే పెట్టానండి మూడు వందల వీడియోలు పైనే పెడితే నాకు నెలల తర్వాత మొదటి వీడియో అనేది వైరల్ అయ్యింది అది కూడా పెద్ద ఎక్కువేం కాదు ఇరవై వేలు వరకు వైరల్ అయ్యింది స్టార్టింగ్లో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇరవై ముప్పై వ్యూస్ వస్తేనే మనకు చాలా హ్యాపీ అవు ఎన్ని వ్యూస్ వచ్చేసినాయి అని అనిపిస్తుంది ఇక రెండు వందలు మూడు వందలు వస్తే ఇంకా చెప్పక్కలేదు అనమాట చాలా సంతోషం వచ్చేస్తుంది అలాంటిది నాకు పెట్టిన సెవెన్ ఎయిట్ మంత్స్కి ఫస్ట్ వీడియో వైరల్ అయ్యిందండి అప్పటికే నేను త్రీ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ వరకు పెట్టేశాను ఫస్ట్ వీడియో వైరల్ అయ్యింది అనమాట వైరల్ అయితే ఇరవై వేల వ్యూస్ వచ్చినాయి నేను అప్పటి వరకు ఒక వన్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఉండేవారు అనమాట తర్వాత సడన్గా నాకు త్రీ ఫిఫ్టీ వరకు వెళ్ళింది తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో వైరల్ అయ్యి నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారండి సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఆపకుండా వీడియోస్ అన్నది పెట్టాలి మీరు ఒక రోజు పెట్టేసి మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ నెల తర్వాత అలాగా పెట్టద్దు ఇక రెండో విషయం గుర్తుంచుకోండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టమన్నాను కదా కన్సిస్టెన్సీగా అనేసి మీరు రోజు పెట్టుకుంటూ అనుకోండి అలా అది అది కరెక్ట్ కాదనమాట మనము వీడియోస్ పెట్టేది ప్రాపర్గా ఒక టైం అన్నది మెయింటైన్ చేయాలి అంటే ఈరోజు మీరు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి పెట్టేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పెట్టి నెక్స్ట్ డే ఏ మూడు గంటలకో లేదా ఏడు గంటలకో ఎనిమిది గంటలకో ఇలా టైం లేకుండా ఇష్టారాజ్యంగా పెట్టకూడదనమాట ప్రతిరోజు ఒకటే టైం అన్నది మీరు మెయింటైన్ చేయాలి అలా ఒకటి రెండు నెలలుగా మెయింటైన్ చేస్తే మన యూట్యూబ్ బలకారిదం అన్నది మనకి సెట్ అవుతుంది అనమాట సపోజ్ చూడండి నేను ఎవ్రీడే నా వీడియోస్ టైము టూ పిఎం అన్న అనేసి నేను టైం సెట్ చేసుకున్నాను అనమాట సో నేను ఖచ్చితంగా ఎవ్రీడే టూ పిఎంకే మాక్సిమో పెట్టడానికి ట్రై చేస్తాను ఎప్పుడో ఒక్కొక్కసారి పది ఇరవై నిమిషాలు స్కిప్ అవుతూ ఉంటుంది టైం అన్నది అది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అలా అవుతూ ఉంటుంది అనమాట సో మనం వీడియోస్ అనేది కన్సిస్టెన్సీగా పెట్టాలి అది కూడా ఎప్పుడు ఒకటే టైం అన్నది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట మనం ఈ రోజు ఆరింటికి పెట్టి నెక్స్ట్ డే తొమ్మిదింటికి పెట్టి ఆ నెక్స్ట్ డే మిడ్ నైట్ పెట్టి ఇలా అయితే అసలు చేయొద్దు వీడియోస్ మీరు కన్సిస్టెన్సీగా ఎవరి డే ఒకటే టైం అన్నది పెట్టాలన్నమాట ఇక మూడు మోర్ అప్లోడ్స్ మోర్ వ్యూస్ అండి మనం ఎంత ఎక్కువగా వీడియోస్ పెడితే అంత బాగా మనకి వ్యూస్ అంటే వస్తూ ఉంటుంది వీడియోస్ కూడా త్వరగా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది నేను నేను యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను రోజుకి ఒక్క వీడియో కాడికే పెట్టానండి ఇక విసుగొచ్చేసింది అనమాట ఎంత ప్రయత్నిస్తున్నాను మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అలా ఆగిపోయింది నాకు శాలరీ కూడా రావట్లేదు మాంటే చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిన శాలరీ రావట్లేదు అని చాలా ఇరిటేషన్ వచ్చిందనమాట అప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానండి ఇంకా ఒకటే ఒక్క నెల ఒకటే ఒక్క నెల నేను కష్టపడి అయ్యిందా అయ్యింది లేదా వదిలేద్దాం ఇంకా ఛానల్ అన్నట్టుగా నేను మొదలెట్టేనమాట ఏమనుకు అనుకున్నానంట అప్పుడు నేను ఇప్పటికీ నా దగ్గర ఉంటుందండి ఒక పేపర్ మీద రాసుకున్నాను ఒక నెల గట్టిగా ఒక నెల ప్రయత్నిద్దాము రోజుకి మూడు లేదా నాలుగు వీడియోలు పెడదాము సో ఖచ్చితంగా ఒక్క వీడియో అయినా వైరల్ అవ్వకపోతుందా అనేసి నేను బుక్ పైన రాసుకున్నాను అనమాట సో నేను ఏ ఏ కంటెంట్ పెట్టాలి ఏంటి అనుకున్నాను సో ఎవ్రీడే టూ పిఎంకి మనము ఒక బ్లాగ్ పెట్టేద్దాము ఫైవ్ పిఎంకి ఒక షార్ట్ పెడదాము ఎయిట్ ఫిఫ్టీన్కి ఒక షార్ట్ పెడదాము అనేసి ఇలాగ అనుకున్నాను అనమాట ఇలా అనుకుని ఎప్పుడైతే నేను అలా అనుకున్నానో ఆ నెక్స్ట్ డే నుంచే నేను రోజుకి మూడు వీడియోలు కడికి పోస్ట్ చేయడం మొదటినండి అంటే ఒక వ్లాగు టూ పిఎంకి పోస్ట్ చేస్తున్నాను అలాగే అలాగే ఫైవ్ పిఎంకి ఒకటి ఎయిట్ ఫిఫ్టీన్ పిఎంకి ఒకటి షార్ట్ అయితే పోస్ట్ చేస్తాం స్టార్ట్ చేశాను అనమాట ఎప్పుడైతే నేను రోజుకి మూడు వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశానో అప్పుడు నా ఛానల్లో ఫిఫ్టీన్ డేస్ అయ్యేసరికి ఒక వీడియో అయితే వైరల్ అవ్వడం స్టార్ట్ చేసిందండి సో అప్పటి వరకు నాకు ముప్పై వేలు సబ్స్క్రైబర్స్ ఉండేవారు ముప్పై వేల నుంచి ఆ వీడియో వైరల్ అయిన తర్వాత థర్టీ ఫైవ్ థౌసండ్ అనమాట సో అప్పుడు ఇంకా నాకు ఊపు వచ్చింది రోజుకు మూడు వీడియోలు కాదు కాస్త నాలుగు వీడియోలు పెడదాము ఎవ్రీడే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఒక వీడియో టూ పిఎంకి ఒక వీడియో ఒక వీడియో అలాగే ఎయిట్ ఫిఫ్టీన్కి ఒక వీడియో అనేసి నాలుగు వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నాలుగు వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు ఇంకా గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ వచ్చేసిందండి సడన్ గా నేను ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్కి క్రాస్ అయిపోయాను అనమాట సో నేను ఈ త్రూ అవుట్ ద జర్నీలో నేర్చుకున్నది ఏంటంటే కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ అలాగే మనం ఎంత ఎక్కువగా వీడియోస్ పెట్టగలిగితే అంత త్వరగా వైరల్ అవుతుంది అనమాట అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మనం ఎక్కువ వీడియోలు పెట్టమన్నారు కదా అనేసి రోజుకి ఇరవై ముప్పై వీడియోలు అయితే పెట్టేయకూడదు మనము ప్రతి వీడియోకి అంటే ఇప్పుడు నేను మార్నింగ్ టెన్ థర్టీకి వీడియో పెడుతున్నాను కదా వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో టూ పిఎంకి పెడతాను వీడియోకి వీడియోకి మధ్యలో ఖచ్చితంగా త్రీ అవర్స్ గ్యాప్ అనేది పక్కా ఉండేలాగా చూసుకోవాలి సో ఈ త్రీ అవర్స్లో మనము పెట్టిన వీడియోకి మనకి త్రీ అవర్స్ అయిపోతే ఎంత డ్యూరేషన్ చూసారు ఏంటి అన్నది ఎనలిటిక్స్ అయితే అనమాట అది కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టాలి మళ్ళీ త్రీ అవర్స్ అయిన తర్వాతనే నెక్స్ట్ వీడియో పెట్టాలన్నమాట సో అలాగ త్రీ అవర్స్ ఇస్తూ మనం వీడియో అనేది పెట్టుకుంటూ వెళ్ళాలండి అంతే తప్పించి రోజుకి ఎక్కువ వీడియోలు పెడితే మనకు వైరల్ అవుతుంది అన్నారు కదా అనేసి మనం ఇష్టం వచ్చినట్టు ఇరవై ముప్పై వీడియోలు ఒక రోజులో అయితే పెట్టకూడదు సో గుర్తుంచుకోండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంటు టైం అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఎవ్రీడే ఒకటే టైంకి పెట్టామనుకోండి ఒకటి లేదా రెండు నెలలకి యూట్యూబ్ అలగారిదము సెట్ అవుతుంది అనమాట ఓకే భవానీ పాఠశాల అన్న అమ్మాయి ఎవ్రీడే తను టూ పిఎంకి ఒక వీడియో పెడుతుంది ఎయిట్ ఫిఫ్టీన్కి ఒకటి ఫైవ్ పిఎంకి ఒకటి టెన్ థర్టీకి ఒకటి అలా పెడుతుంది సో మనం ఈ టైంలో తనకి పుష్ చేయాలి అన్నట్టుగా యూట్యూబ్ అలగారిధం అనేది సెట్ అవుతుంది అదేమి మనిషి కాదండి అలగారిధం అంతే అనమాట సో మనము ఇలా టైం అనేది మెయింటైన్ చేయాలి నెక్స్ట్ మనం ఎంత ఎక్కువగా పెట్టుకోగలిగితే అంత వీడియోస్ అన్నవి బాగా వైరల్ అవుతాయి అనమాట ఈ మూడు విషయాలని ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారో వాళ్ళందరూ ఈ మూడు విషయాలని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు వైరల్ అవుతుంది అయితే ఈ త్రూ అవుట్ ద జర్నీలో మనకి ఓపిక సహనం సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఇంకొకటి నేను మీకు ఇదే వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అనేసి ఎవరిని అడగొద్దండి నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చాలా మంది నా ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ అని అడిగేదాన్ని మనం ఎవరినైతే అడుగుతామో వాళ్ళైతే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోరండి సో అడగొద్దు ఈ విషయం నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఐదు ఆరు నెలలకు తెలిసిందనమాట సో సో నేను ఇంకా అప్పటి నుంచి ఈవెన్ నా వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడు అడగను అనమాట చాలా రేరు నేను నా కంటెంట్ నచ్చిందా వాళ్ళే చేసుకుంటారలే అనుకుంటా తప్పించి అడగను అనమాట ఇప్పుడు కూడా నా ఛానల్లో కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటారు అసలు అలా అడగొద్దండి మనకి ఏదైనా సరే ఈజీగా వచ్చింది ఎక్కువ కాలం నిలవదండి మన సొంతంగా మన హార్డ్ వర్క్ చేసుకున్నదే మనకు బాగా వస్తుంది అనమాట ఇంకా చాలామంది అడుగుతారు అక్క మా ఛానల్ని సపోర్ట్ చెయ్యి నా ఛానల్ని నీ ఛానల్లో ప్రమోట్ చేయని అడుగుతారండి ఇలా ఛానల్ ప్రమోషన్ వల్ల మనకి ఎలాంటి యూస్ ఉండదు అలాగే మనము ఈజీగా సంపాదించుకున్న సబ్స్క్రైబర్స్ వల్ల కూడా మనకి యూజ్ ఉండదండి మన కంటెంట్ నచ్చి మనకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు మన వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకొక విషయం గుర్తుంచుకోండి అవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగొద్దు వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయరండి మనల్ని సపోర్ట్ చేసేది మన సబ్స్క్రైబర్స్ మాత్రమే చేస్తారు ఎవరైతే మనల్ని కంటెంట్ నచ్చి వస్తారో వాళ్ళు మాత్రమే మనల్ని సపోర్ట్ చేస్తారనమాట అలాగే మీరు వేరే క్రియేటర్స్ని కూడా అడగొద్దు సపోర్ట్ చేయమని లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని లేదా వాళ్ళ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి కింద కామెంట్స్లో రిప్లైలు ఇవ్వడం కానీ అలాంటివి చేయొద్దు దానివల్ల మనకి యూజ్ ఏమీ ఉండదండి కష్టపడండి కష్టపడితే వచ్చిన సబ్స్క్రైబర్సే మనకి బాగా వాళ్ళు చూస్తారు మనల్ని బాగా సపోర్ట్ చేస్తారు అలా నా ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ త్వరలోనే చెప్పబోతున్నానండి వెయిటెన్సీ నేను వెయిట్ చేయలేకపోతున్నారు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నాకు ట్వంటీ కే ఇంకా చెప్పాలంటే నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కంటెంట్ నుంచి నన్ను సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మనకి సపోర్ట్ చేయమని అడుగుతారు కదండి యూట్యూబ్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేంత టైం కూడా ఉండదు అనమాట వేరే క్రియేటర్స్ని మీరు వెళ్ళి అడిగినా అంత టైం ఉండదండి ఎందుకంటే వాళ్ళకి వీడియోస్ వైరల్ అవుతున్నప్పుడు వాళ్ళే బిజీ అయిపోతూ ఉంటారు మనము ఒకరిని రిక్వెస్ట్ అసలు చేయొద్దు మన హార్డ్ పై మనము డిపెండ్ అవుదాము ఇంకా ఈ యూట్యూబ్లో నేను అనుకున్నంత వరకు యూట్యూబ్లో అయితే అయితే హార్డ్ వర్క్ అన్నది చాలా ఉండాలి లేదా మనకి బాగా రాసి పెట్టు ఉండాలన్నమాట సక్సెస్ అన్నది చాలామంది చాలా స్టార్ట్ చేసిన ఒకటి రెండు నెలల్లో చాలా బాగా సక్సెస్ అయిపోతారు వాళ్ళకి మెయిన్గా అదృష్టం ఉందేమో అని అనిపిస్తుంది అండి నేను త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీలో చాలాసార్లు అనుకున్నాను నేను అంత లక్కీ కాదు ఏదైనా కష్టపడితే కానీ నాకు చిన్నప్పటి నుంచి రాదు కష్టమే నాకు ఇస్తుందేమో నాకు అదృష్టం లేదేమో అని అనిపిస్తుంది అనమాట ఏమో త్రీ ఇయర్స్ కష్టపడ్డాక నాకు త్రీ ఇయర్స్కి రాసి పెట్టడం అదృష్టము ఇప్పుడుప్పుడే అంటే స్లో స్లోకి ఇప్పుడుప్పుడే నా వీడియోస్ అయితే ముందుకు వెళ్తున్నాయి చాలా మందికి నేను తెలిసి వస్తున్నాను అనమాట సో ఎవరైతే క్రియేటర్స్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నారో మీరు ఓపికగా ఉండండి మీకు కూడా టైం వస్తుంది మన టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అంతే తప్పించి మనం ఎవరిని రిక్వెస్ట్ చేయొద్దు చేసే కొద్దీ వాళ్ళు మన అసలు సపోర్ట్ చేయరు అనమాట అది నాకు అనిపిస్తుంది వాళ్ళు సబ్స్క్రైబ్ అంత త్వరగా చేయరండి చూస్తారేమో కానీ సబ్స్క్రైబ్ చేయరు అంత త్వరగా అని అది అది సైకాలజీ అంతే అనమాట అది సో మీరు హార్డ్ వర్క్ చేయండి ఈ మూడు టిప్స్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మన ఛానల్ అనేది వైరల్ అవుతుందనమాట ఇంకా చాలామంది తమ్నల్స్ అంటారు లేదా ట్యాక్స్ అంటారు నాకైతే అవి ఏమి కూడా అంత మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అని అనిపిస్తుంది అండి ఇప్పుడు చాలామందిని చూస్తాను నేను లైక్ ఇప్పుడు మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకోండి రిష్రామ్ త్రీ టీ వన్ ఉంటారు వీక్ షో ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఉంటారు తమ్నల్స్ ఎలా చేస్తారు నార్మల్గానే చేస్తారు బట్ వాళ్ళకి వ్యూస్ లక్షల్లో వస్తాయి అనమాట అదంతా మనకి మన మన కంటెంట్కి జనాలు అంటే ఆడియన్స్ ఎడిక్ట్ అయిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట అంతేనండి సో ఈ మూడే ఫాలో అవ్వండి కన్సిస్టెన్సీ అన్నది మెయింటైన్ చేయండి ఒకటే టైంకి పెట్టడం అలవాటు చేసుకోండి అలాగే కొంచెం కుదిరితే మూడు నాలుగు వీడియోలు రోజుకి పెట్టడానికి ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది నేను తెలుసుకున్నది మీతో షేర్ చేశానండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్